నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ముద్రగడ పద్మనాభం గారు కాపు నేతలకు సంబంధించి ఆయన ఉద్యమకారుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో అదంతరం మనం చూసాం. బట్ ఆయన ఇప్పుడు ఒక తెలియని అలజడిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పిఠాపురంకి సంబంధించి ఆయన ఎలాంటి కామెంట్ చేశారో పవన్ కళ్యాణ్ పైన మనందరం చూసాం. మరి ఇప్పుడు ఎందుకు అననవన్నీ అనేసి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు అని అందరికీ ఒక డౌట్ రేజ్ అవుతుంది. దీనికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులకు కూడా. అంటే పెద్దలు అంటూ ఉంటారు, కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే మాత్రం తీసుకోలేము అని, నోరు జారితే కూడా. సో ఈ విషయంలో రీసెంట్గా ఎగ్జాంపుల్ అంటే మన పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎన్నికలకు ముందు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మనందరం చూసాం, విన్నాం. ఇప్పుడేమో ఆ మాటలు అన్న దానికి సంబంధించి ఆయన కొంచెం కలత చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? సో అండ్ అలాగే ఆ మాటలు అన్న దానికి సంబంధించి ఆయన ఏమన్నా మళ్ళీ కొంచెం పశ్చాత్తాపడి కొంచెం ఇలా కాదు అప్పుడు ఏదో నేను సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా, అదేదో కోపంలో అన్నాను అలా కాదు అని ఏమైనా సంజాయిషి ఇచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పనేది ఎవరైనా చేస్తారమ్మా. ఎంత పెద్దవాళ్ళు కూడా ఒక్కోసారి ఆవేశాల్లో తప్పులు జరగటం అనేది మానవ నైజం. అది గాంధీ గారైనా జరగచ్చు, వివేకానందుడు కూడా ఆవేశంలో ఒక్కోసారి తప్పు జరగచ్చు. వాటిని సరిదిద్దుకోవటంలోనే విఘ్నత ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు, నోరు జారితే తీసుకోవచ్చు కానీ కాలు జారితే తీసుకోవచ్చు కానీ తీయలేమని. అట్లాగే బళ్ళు ఓళ్ళు ఓళ్ళు బళ్ళు అవుతాయి అనేది కూడా ఒక సామెత ఉంది, మీకు తెలుసు ఆ విషయంలో. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారి స్థాయి ఇది కాదు. మొన్న ఎన్నికల్లో కనుక తత్రపాటుగా మాట్లాడటం, తొందరపాటుగా మాట్లాడటం, నిందాపూర్వకంగా మాట్లాడటం, తర్వాత అసందర్భంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆయన విషయంలో జరిగినాయి. అది దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎండార్ చేశారు. అంటే మా నాన్నగారు ఈ స్థాయిలో మాట్లాడటం తగదు, మేము కూడా ఊహించలేదు, ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు బయటకు వచ్చినాయి అంటే మేము, అంటే గతంలో ఆయన మాట్లాడితే ఎంతో విలువ ఉండేది. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి, ఆయన కూడా ముద్రగడ పద్మనాభం గారిని ఒక హై ఫెడరల్ ఒక ఉన్నత స్థానంలో గౌరవించేవాడు. ఆయన కూడా ఆయన వయసు, ఈయన వయసు వాళ్ళ అబ్బాయిల వయసే ఉంటుంది. కానీ ముద్రగడ పద్మనాభం గారికి వ్యక్తిగతంగా ఉండే ఇమేజ్ దృష్ట్యా రామారావు గారు కూడా ఇతర మంత్రులతో కాకుండా ఈయనకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తిగా చూసేవాడు. అంత నిజాయితీ నికార్సైన మనిషి ముద్రగడ. అంటే మీ తరంలో తెలీదు, మేము చూసాం కాబట్టి మాకు తెలుసు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా వీర రాఘవయ్య గారిని ఆయన కూడా మంచి పలుకుబడిగలిగిన వ్యక్తి, మాటకి కట్టుబడే వ్యక్తులు, సాంప్రదాయ కుటుంబం వాళ్ళది, ఆ ప్రాంతంలో విపరీతమైన ప్రజల్లో మంచి పట్టున్న కుటుంబం, గౌరవం ఉన్న కుటుంబం. కానీ తర్వాత క్రమంలో ముద్రగడ పద్మనాభం గారు ఒక్కరోజులో జరగలేదు ఈ రాజకీయ పతనం అనేది. తర్వాత ఆయన ఆలోచన విధానంలో కూడా ఈ పతనం అనేది ఒక్కరోజులో జరగల, క్రమేపీ కొన్ని కొన్ని వర్గాలకు దూరం అవుతూ వచ్చి ఆఖరికి ఆయన ఒక జనతా పార్టీ టైంలో కూడా గెలిచిన వ్యక్తి, ఇప్పుడు ఒక కులానికి పరిమితమైన నాయకత్వం కూడా చేశాడు ఆయన. కానీ ఆ కులంలోనైనా ఆయనకి అభిమానం ఉంది, వాళ్ళు వాళ్ళు గౌరవిస్తున్నారు, వాళ్ళు ఈయన్ని ప్రోత్సహిస్తున్నారు అనే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఆ కులం వాళ్ళు కూడా ఈయన్ని చీకొట్టే పరిస్థితి వచ్చింది. ఆయన ఏ వర్గానికి చెందిన వ్యక్తిగా అయిపోయాడు. ఆఖరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరాడు. ఆయన ఏదన్నా ఇప్పుడు ఇక్కడ కనుక బీఆర్ఎస్ పార్టీలో కేశవరావు గారిలాగా ఒక సలహాదారుగా పెట్టుకుని పక్క కుర్చీలో కూర్చోబెట్టుకుంటాడని ఆయన ఊహించాడు. అంటే తెలుగుదేశంలో ఆయనకి ఏ విధమైన హోదా ఉండేదో, కీర్తి ఉండేదో, ప్రతిష్ట ఉండేదో, అలాంటి గౌరవం ఈయన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వస్తా అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఆయన కొడుకు వయసే, అదే రామారావు గారు ఆయన తండ్రి వయసు. ఆయన ఇచ్చాడు కానీ అంత పరిపక్వత ఈయన దగ్గర ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆయన సొంత తండ్రిని తల్లిని చెల్లినే కేర్ చేయని వ్యక్తి, చిన్నాన్న ప్రాణాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్న వ్యక్తి, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ నేపథ్యం తెలుసుకుని ఆయన గతంలో ఎంత విలువగా ఉండేవాడు, ఎంత రాజకీయంగా ఆయనకి పలుకుబడి ఉంది, ఇవన్నీ కేర్ చేసే మనిషి కాదు.
రాజశేఖర రెడ్డి గారితో సమంగా బతికిన కేవీపీ రామచంద్ర గారిని దగ్గరికి రానివ్వం లేదు ఆయన. ఆయన ఒక్కడే సలహాదారు, ఇప్పుడు 50 మంది సలహాదారులు ఉన్నారు ఈయనకి. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఆప్తమిత్రుడు. ఆయన ఎవరితో చర్చించడానికి వెళ్ళినా కూడా 1-to-1 జరిగే మీటింగ్లో కూడా కేవీపీ రామచంద్ర గారు పక్కన ఉన్నప్పుడు అవతల వ్యక్తి వీరు ఎవరు అంటే వీరు ఉండకూడదు కదా అంటే కూడా ఇతను నా ఆత్మ కాబట్టి మీరు నాతో ఎలా మాట్లాడతారో అంత ఫ్రీగా మాట్లాడమని చెన్నారెడ్డి గారు లాంటి వ్యక్తికి చెప్పాడు. అంటే ఇక నేను ఒకటి ఆయన ఒకటి కాదు, మీరు చెప్పేది మా ఇద్దరిలోనే ఉంటుంది, మీరు సందేహించక్కర్లేదని అంటే అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా ఆ విధంగా నమ్మడు, నమ్మలేడు. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ వేరు, చాలా కింద నుంచి ఆయన పైకి ఎదుగుతూ వచ్చాడు. ఆయనకి చీఫ్ మినిస్టర్ అవడానికి దాదాపు 30 ఏళ్ళు 35 ఏళ్ళు పట్టింది. కానీ ఈయన అట్లా కాదు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండే కొన్ని 1,000 కోట్ల రూపాయలు అర్జించి క్విడ్ ప్రోకో అనే ఒక ఫ్రాన్స్లోనో ఎక్కడో ఉన్న ఒక వర్డ్ అంటే ఈ లాభం చేస్తే మీకు ఆ లాభం చేస్తానని ఒక ముఖ్యమంత్రి కొడుకుగా సైడ్ లైన్లో ఉండే ఆయన నీడలోనే 45,000-50,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అధికారిక లెక్కల ప్రకారం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇతర ఎవరితో కూడా పోల్చలేరు. తర్వాత ఆయన ఇతరులని ఎవరినో దగ్గరికి పిలిచి ఆత్మీయంగా జీవితకాలం నమ్మే మనిషి కూడా కాదు. ఏ క్షణానికి ఆ క్షణానికి ఉపయోగించుకుంటాడు. షర్మిల గారిని కూడా రాజకీయంగా ముఖ్యమంత్రి అయ్యే వరకే ఆయన ఉపయోగించుకున్నాడు. ఆమె కూడా నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి నిండు మనసుతో పనిచేసింది, చేసి ఆయన గెలిపించింది. గెలిపించిన తర్వాత అతను ఎవరు అంబానీకి సంబంధించిన పరిమళ నత్వాని అని అతను కన్నా రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చాడు. కానీ సొంత చెల్లెలు తనతో పాటు తను ముఖ్యమంత్రి కావాలని ఇంత పెద్ద పాదయాత్ర చేసిన మనిషి తర్వాత తీసుకోదగ్గ అర్హురాలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆయనకి ఎంత హక్కు ఉందో రాజశేఖర రెడ్డి లెగసీ మీద, షర్మిల గారికి కూడా అంతే హక్కు ఉంది కదా. ఆయన మరి వైఎస్ఆర్ పార్టీ అని పెట్టినప్పుడు తండ్రి పార్టీ, నువ్వు కనీసం డబ్బులుగా ఆస్తుల విషయంలో తర్వాత మాట, మీరు ఎలా పంచుకున్నారో పంచుకోలేదు అది, కానీ ఆ అమ్మాయిని పార్టీలో ప్రొజెక్ట్ చేయాలి కదా, చేయలేదు. అంటే మేము ఎందుకు చెబుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం వాళ్ళ కుటుంబ సభ్యులకే అర్థం కాల. అంటే ఇప్పుడు ఆ చెంతనే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు కదా, మాటలు మాత్రం చాలా మాటలు మాట్లాడారు పీక్స్ అంటే అలాంటి వ్యాఖ్యలు చేస్తారు పద్మనాభం గారు అని ఎవ్వరు అనుకోలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, ఓడించి నా పేరు మార్చుకుంటాను పద్మనాభ రెడ్డి గారు అని కూడా కామెంట్ చేశారు ఆయన. సో ఒకసారి మన మాట అనేసిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోవడం కష్టం. ఆ మాట అనగానే అక్కడ జరగకూడదని చాలా జరిగిపోతే, చాలా గుండెలు బ్రేక్స్ వస్తాయి, క్రాక్స్ వస్తాయి, చాలా జరుగుతాయి. ఒక్కసారి కనుక ఆ మాటకి ఒక గుండె ఏదన్నా కొంచెం బేట్లు వచ్చిందంటే అది కూడా చాలా కష్టం. మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక ఆందోళనలో ఉన్నారు, అప్పుడు అనేటువంటి మాటలకే అని అంటున్నారు. సో మరి అది కప్పిపుచ్చుకోవడానికి సర్ది చేసుకోవడానికి ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం ఆయన ఆవేశం తగ్గిన తర్వాత నా స్థాయిలో నేను ఈ మాట మాట్లాడొచ్చా అని ఆలోచించుకుంటారు కదమ్మా. పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఆయన కొడుకు ఏజీ. ఇప్పుడు నువ్వు పోటీ చేసి నన్ను నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ప్రొజెక్ట్ చేస్తే నీ గెలుపు కోసం నువ్వు పోరాడొచ్చు, పవన్ కళ్యాణ్ ఓడించవచ్చు. నీకు అక్కడ టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, వంగా గీతకి ఇచ్చారు. ఆ వంగా గీత సరే, వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా నువ్వు పవన్ కళ్యాణ్ని ఓడించి నేను పిఠాపురం నుంచి తిరుగుటాపాలో పంపించేస్తాననే పెద్ద మాట. ఆయన ఏమన్నా పిఠాపురం అనేది రాకూడదు, ఆయన రాకూడని ప్రదేశమా? ఆయన కూడా ఒక సినిమా నటుడుగా ఆయనకు కూడా పరపతి ఉంది. ఆయన కూడా మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, నిన్ను కన్నా కూడా ఆయన ఎక్కువ గౌరవిస్తా ఆ సామాజిక వర్గం. అట్లాంటప్పుడు అంత పెద్ద మాటలు మాట్లాడి ఇవాళ ఆయన పశ్చాత్తాప పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఆయనకి ఏమన్నా సర్దు చెప్పగలరా? లేదు, ముద్రగడ పద్మనాభం గారు మీరు మాట్లాడిన దానికి తప్పు లేదు, మీరు నిలబడండి, పార్టీలో మిమ్మల్ని హోదాలో చూసుకుంటాను, నా జీవితకాలంలో మీకు ఏ లోటు రాదు, గౌరవం విషయంలో కానీ ఏదైనా నా పక్క సీట్ ఎప్పుడు మీకే ఉంటుందని ఏమన్నా హామీ ఇచ్చాడా? ఏమి ఇవ్వాల. ఆ శతకోటి బోల్డింగాల్లో నువ్వు ఒకడు అన్నట్టే ఉంటుంది ఆయన పరిస్థితి. సొంత కూతురు చిన్నపిల్ల అయినా కూడా చెప్పింది, మా నాన్న ఈ అవకాశాన్ని వాడుకుని వదిలేస్తాడు తప్ప ఏ ప్రాధాన్యత ఇవ్వడని, అదే కరెక్ట్ అవుతుంది. అది కరెక్ట్. కాబట్టి ఇవాళ ఆయన ఏదన్నా ఆయన చేసిన తప్పుని చెప్పుకోవాలంటే అదే సామాజిక వర్గంలో ఉన్న పెద్ద ఆయన ముందుకెళ్ళి కన్ఫెషన్ అంటారు కదమ్మా, అంటే చేసిన
వీటిని ఒప్పుకోవాలి అని అంటారు, బయటికి చెప్పుకుంటాం అన్నమాట. అలా ఏదన్నా చెప్పుకుంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తికి వెళ్ళి చెప్పుకోవచ్చు ఆయన, ఇది పవన్ కళ్యాణ్కి పెద్దన్న, ఈ ఇదే సామాజిక వర్గంలో ఒక పలుకుబడుగల వ్యక్తి కాబట్టి నేను గతంలో కొన్ని ఇట్లా అని ఉండకుండా ఉంటే పోయే చిరంజీవి గారు. చిరంజీవి గారు కూడా పెద్ద మనసుతో ఉండే వ్యక్తే. ఇప్పుడు తప్పుల్ని సరిచేసుకోవటం ఏమి తప్పు కాదు, ఎవరైనా అది విఘ్నత చాటుతా తప్ప తప్పుని సమర్థించుకోవటం ఇంకా మన ప్రతిష్టను దిగజార్చుతుంది. ఒకవేళ అటువంటి మార్పే వస్తే ఆయన నిజంగానే ఎవరన్నా సరైన ఆ సామాజిక వర్గంలో విలువ గల వ్యక్తి ముందు ఏమన్నా అంటే ఒక ఒప్పుకోలేలాగా చెప్పుకోవచ్చు. సో మరి చూద్దామండి, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమనేతగా ఎంత పేరు తెచ్చుకున్నారో వైసీపీలోకి వెళ్ళిన తర్వాత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చాలా మంది దగ్గర కొంచెం కోల్పోయారు, అది జరిగింది. మరి ఇప్పుడు ఆయన దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ఆందోళన చెందుతున్నారు అనేది అంటున్నారు, మరి దాన్ని ఎలా సర్ది చేసుకుంటారు అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్, దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సవజీ, నమస్కారం.